హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యోమా. సో ఈ స్లైడ్లో మీరు చూస్తున్నవి వ్యోమా కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ స్టూడెంట్స్. సో ఇవి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. సో ఎప్పుడైతే కనుక మీ ప్రిపరేషన్ అయిపోతుందో దెన్ ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ ఫర్ ఎగ్జామ్, బికాస్ మీకు ఇట్ ఈస్ బెటర్ టు ఫెయిల్ ఇన్ ప్రాక్టీస్ రాదర్ దాన్ ఇన్ రియల్ ఎగ్జామ్. సో కొద్దిగా ప్రాక్టీస్ చేస్తుండండి, మీకు ఏం డౌట్స్ వచ్చినా కూడా సో దే విల్ క్లారిఫై ఇన్ స్పెషల్ సెషన్స్. సో డోంట్ ఫర్గెట్ అబౌట్ రైటింగ్ ఎగ్జామ్స్. సో నెక్స్ట్ స్లైడ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇంపార్టెంట్ న్యూస్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. సో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ న్యూస్ ఏందో చెక్ చేద్దాం స్టూడెంట్స్. సో బిఫోర్ దట్ ఐ హోప్ యూ రెడ్ న్యూస్ పేపర్, అంటే ఈ వీడియో చూసే టైంకి మీరు న్యూస్ పేపర్ చదివిన్నారు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి. సో హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్, ద డేట్ ఈస్ 6th of March. 6th of March యొక్క హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మీరు ఈనాడు న్యూస్ పేపర్లో అండ్ హిందూ న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ చెక్ చేస్తారు. దాంతోపాటు నేను కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి మీరు ఆన్సర్ చేయాలి, డైలీ ఆన్సర్ చేసినట్టు కామెంట్స్ రూపంలో. సో ఈరోజు ఇవి ఇంపార్టెంట్ న్యూస్ స్టూడెంట్స్. సో విల్ సీ ఆల్ దిస్ ఇంపార్టెంట్ న్యూస్. లైఫ్ వితౌట్ జిఎస్పి, ఓకే, జనరలైజ్డ్ స్పెషల్ ప్రిఫరెన్స్, ఇది అమెరికా వాళ్ళు ఇచ్చినటువంటిది, మనకు ఒక ప్రాధాన్యత హోదా అది ఈరోజు తీసుకోవడం జరిగింది. చూద్దాం ఇవన్నీ న్యూస్. మొత్తం 13 న్యూస్ హిందూ న్యూస్ పేపర్లో నుంచి మనం డిస్కస్ చేస్తాం. దానితోపాటు ఈరోజు మనం ఈనాడు న్యూస్ పేపర్లోది ఈ రెండు న్యూస్, దాంతోపాటు సో దిస్ వన్ అండ్ దిస్ వన్. సో మొత్తం ఈ వీడియోలో ఒక 17 నుంచి 18 న్యూస్ మనం డిస్కస్ చేస్తాం. ఈనాడు అండ్ హిందూలో ఇంపార్టెంట్ న్యూస్ మరియు హిందూ న్యూస్ పేపర్లోని ఎడిటోరియల్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎడిటోరియల్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. ఎడిటోరియల్లో టారిఫ్ హైక్ టు హిట్ ఎక్స్పోర్ట్స్ టు యుఎస్. అసలు ఈ విషయం ఏంటంటే అమెరికా ఏవైతే గనక అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ఒక 117 నుంచి 118 అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ఆ దేశాల నుండి అమెరికాకు ఎగుమతైనటువంటి వస్తువుల మీద అమెరికా ఎన్ని రోజులు తక్కువ సుంకాలు విధిస్తూ వచ్చింది, దాన్నే ప్రాధాన్యత హోదా అంటారు. అమెరికా ఈ ప్రాధాన్యత హోదాను ఏ కేటగిరీలో ఇస్తుందంటే సాధారణ ప్రాధాన్యత వ్యవస్థ, దాన్ని మనం జీపీఎస్ అంటారు, జనరలైజ్డ్ ప్రిఫరెన్స్ సిస్టమ్. అయితే ఈ మధ్యలో అమెరికా ఏం చేసిందంటే, మేము భారతదేశానికి ప్రాధాన్యత హోదా ఇస్తున్నాం కదా, దానికి తిరిగి మాకేం రావట్లేదు, కాబట్టి భారతదేశంకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత హోదాని మేము ఉపసంహరించుకోవాలనుకుంటున్నాం అన్నారు. మరి ఇలా అమెరికా అనడానికి రీజన్ ఏంది, అమెరికా అనడానికి రీజన్ ఏందో మనం స్లైడ్లో చూద్దాం. ఈ స్లైడ్స్లో చూద్దాం. ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశాడు, ఒక 60 రోజుల నోటీస్ పీరియడ్ ఇచ్చారు, ఈ 60 రోజుల లోపల మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి. ఈ యొక్క ప్రత్యేక ప్రాధాన్యత హోదా ప్రిఫరెన్షియల్ సో హోదా వల్ల ఎక్కువ లాభపడ్డది ఏంటంటే లబ్ధి పొందిన దేశం భారతదేశమే. భారతదేశం దీనివల్ల ఒక $5.7 బిలియన్ వాణిజ్య మొత్తం మన భారతదేశానికి అనుకూలంగా లభించింది. సో ఇది ఈ యొక్క ప్రాధాన్యత వ్యవస్థ అనేది అమెరికా ఎన్ని దేశాలకు ఇస్తుంది స్టూడెంట్స్, 121 అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇస్తుంది. దీనినే మనం సో సాధారణ ప్రాధాన్యత వ్యవస్థ, జనరలైజ్డ్ ప్రిఫరెన్స్ సిస్టమ్ అంటారు. దీని యొక్క ప్రభావం మన భారతదేశం మీద ఏ విధంగా ఉండొచ్చు, మన భారతదేశం యొక్క $5.6 బిలియన్ యొక్క ఎగుమతులు ప్రభావితం అవుతాయి, దానివల్ల మన భారతదేశం నికరంగా నష్టపోయేది ఎంత అంటున్నారంటే, మన భారతదేశ ప్రభుత్వ లెక్కల ప్రకారం $190 మిలియన్ మనం నష్టపోయేటటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అసలు ఈ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్, అంటే ప్రాధాన్యత హోదా ఉన్నటువంటి ఈ అగ్రిమెంట్, ప్రాధాన్యత హోదా ఒప్పందం అంటే ఏంది, ప్రాధాన్యత హోదా ఒప్పందం అంటే ఏదైనా ఒక కంట్రీ వేరే దేశం నుంచి వస్తున్నటువంటి వస్తువులకి తక్కువ మొత్తంలో సుంకం విధించడాన్ని ప్రాధాన్యత హోదా ఒప్పందం అంటారు. సో ఈ ప్రాధాన్యత ఒప్పందం ఈ ఫస్ట్ స్టేజ్ అన్నమాట, ఇది మొదటి దశ. ఈ ప్రాధాన్యత హోదా ఒప్పందం దాటి రెండవ దశకి వెళ్తే అప్పుడు అది స్వేచ్ఛ వాణిజ్యం అవుతుంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో మీరు గ్రూప్ 1 గానే సివిల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోండి, ప్రాధాన్యత హోదా ఒప్పందం తర్వాత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వస్తుంది, అది నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ లెవెల్లో అనమాట. నెక్స్ట్ కాంటెక్స్ట్, అసలు ఇది ఏ సందర్భంలో జరిగింది, ఏ సందర్భంలో జరిగిందంటే అమెరికా నుంచి భారత్కు సో ఎగుమతి చేస్తున్నటువంటి పాల ఉత్పత్తులపైన
దానితో పాటు వైద్య పరికరాలపైన భారతదేశం తన యొక్క సుంకాలను ఎక్కువ వేసింది. వాళ్ళెళ్ళి డొనాల్డ్ ట్రంప్కి చెప్పడం వల్ల డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. దానితో పాటు ఈ మధ్యలో మీకు తెలిసి ఉండాలి, మన భారతదేశం ఈ కామర్స్ పాలసీని ప్రకటించింది. ఈ కామర్స్ అంటే గనక ఎవరైతే గనక తమ యొక్క వస్తువులను ఆన్లైన్లో అమ్ముతారో వాళ్ళని ఈ కామర్స్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఏం చేసింది మన భారతదేశం? ఏం చేసిందంటే, ఏదైనా ఒక కంపెనీ తన యొక్క మొత్తం వస్తువులలో 25% కన్నా ఎక్కువ మొత్తం ఒకే వెబ్సైట్లో అమ్మకూడదు. అంటే మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడొచ్చు రెడ్మీ ఫోన్లు మొత్తం కూడా ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ అమ్మడం జరుగుతుంది. అలా అమ్మడానికి వీల్లేదు. దాంతోపాటు ఏ ఈ కామర్స్ కంపెనీ అయితే గనక ఒక కంపెనీలో వాటా ఉన్నట్టయితే, ఆ వాటా ఉన్నటువంటి కంపెనీల యొక్క వస్తువులు ఈ యొక్క వెబ్సైట్లో ఒక నిర్ణీత పరిధిని దాట అమ్మకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్కి ఏదైనా ఒక ఇయర్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో అమెజాన్కి వాటా ఉందనుకోండి, ఆ ఇయర్ ఫోన్స్ను అమెజాన్లో ఒక మొత్తాన్ని దాటి అమ్మకూడదు. ఇది ఒక రకమైనటువంటి నిబంధనలు. ఈ నిబంధనలు అమెరికాలో ఉన్నటువంటి సంస్థలైన అమెజాన్కి, వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్కి కూడా సో వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది కూడా మన మీద ఉన్నటువంటి ఒక ఫిర్యాదు. దాంతోపాటు మన భారతదేశం, మన భారతీయుల యొక్క డేటా మొత్తము, సో మన భారతీయుల యొక్క డేటా మొత్తం భారతదేశంలో ఉండాలని కొత్త నిబంధనలు పెట్టడం జరిగింది. దానివల్ల మాస్టర్ కార్డు, వీసా కార్డు, అమెరికా కంపెనీలు ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు మన భారతదేశం యొక్క డేటాను మన భారతదేశంలోనే భద్రపరచవలసి వస్తుంది. ఇది కూడా అమెరికా కంపెనీలకు ఒక ఇబ్బందిగా పరిగణించింది. ఎప్పుడైతే గనక డేటా ప్రొటెక్షన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను స్టూడెంట్స్, శ్రీకృష్ణ కమిటీని డేటా ప్రొటెక్షన్ గురించి వేయడం జరిగింది. సో ఇవన్నీ నిబంధనల వల్ల అమెరికాకు ఈ మధ్యలో ఇవి ప్రతిబంధకంగా తయారై అమెరికా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, రికవరింగ్ ఫ్రమ్ హనోయి సెట్ బ్యాక్. హనోయిలో జరిగినటువంటిది, హనోయి ఏ దేశం యొక్క రాజధాని స్టూడెంట్స్? ఇది వియత్నాం యొక్క రాజధాని. అసలు ఏం జరిగింది ఇక్కడ? అమెరికా యొక్క రాష్ట్రపతి ప్రెసిడెంట్కి, నార్త్ కొరియా ప్రెసిడెంట్కి ఇక్కడ రెండవసారి మీటింగ్ జరిగింది. ఈ యొక్క మీటింగ్ అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఈ యొక్క మీటింగ్లో ఎడిటోరియల్ ఏమిచ్చారంటే, ఇది మొత్తం నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు డిస్కస్ చేశా. ఏమిచ్చారంటే, అమెరికా యొక్క ప్రతిపాదనలు నార్త్ కొరియాకు నచ్చలేదు, నార్త్ కొరియా ప్రతిపాదనలు అమెరికాకు నచ్చలేదు. నార్త్ కొరియా ఏం ప్రతిపాదన చేసింది? మేము మా యొక్క ఏదైతే గనక అణు వ్యవస్థ ఉంటుందో, ఓకే, అంటే ఈ అణువాయుధ కారాగారం ఏదైతే ఉంటుందో, ప్లాంట్ ఏదైతే ఉంటుందో, దాన్ని మేము రద్దు చేస్తాం, మీరు మా మీద ఉన్నటువంటి ఆంక్షలను తొలగించండి పాక్షికంగానైనా కూడా. అమెరికా ఏం చెప్పిందంటే, వీళ్ళు మాతో అంటున్నారు ఊరికే, కాకపోతే వాళ్ళు అణువాయుధాలను ఏ విధంగా కూడా తగ్గించట్లేదు. సో మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంది, వాళ్ళు ఇంకా అణువాయుధాలను పెంచుతున్నారు కాబట్టి తగ్గించట్లేదు అని చెప్తున్నారు. సో మన దీనికి సొల్యూషన్ ఏంటంటే, రెండు దేశాలు కూడా ఒకరిపైన ఒకరికి నమ్మకం కలిగించుకున్న రోజు ఈ యొక్క చర్చలు అనేది శాంతియుతంగా జరుగుతాయి. ఈ చర్చల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి స్టూడెంట్స్? కొరియా ద్వీపకల్పాన్ని అణు నిరాయుధీకరణ చేయాలి, అంటే అణువాయుధాలు కొరియా ద్వీపకల్పంలో ఉండకుండా చేయాలి అనేది సో అమెరికా భావిస్తుంది. మరి ఇప్పుడు నార్త్ కొరియా ఏం చేయొచ్చు? ఇంకా నార్త్ కొరియా ఇప్పుడు నెక్స్ట్ మూడవ సమావేశం జరిగేలోపు నార్త్ కొరియా తన యొక్క అణువాయుధాలను అలానే పెంచుకుంటూ కూడా పోయే అవకాశం ఉంది. ఇందులో సౌత్ కొరియా యొక్క రోల్ ఏముంది? సౌత్ కొరియా యొక్క సో ప్రాధాన్యత ఏముందంటే, సౌత్ కొరియా అధ్యక్షుడైనటువంటి మున్ జే ఉన్, ఇతను చాలా తీవ్రంగా శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నాడు నార్త్ కొరియాతోని. ఇతడు ప్రయత్నించే చర్చలు బాగానే ఉన్నాయి, కాకపోతే సౌత్ కొరియా రాజ్యాంగం ప్రకారం ఒకసారి ఉన్నటువంటి రాష్ట్రపతి సో రెండోసారి ఉండకూడదు. కాబట్టి ఇతను చేసినటువంటి శాంతి ప్రయత్నాలు ఇతని తర్వాత వచ్చే వాళ్ళు కూడా వీటిని కంటిన్యూ చేస్తూ ఉండాలి, అప్పుడే సో ఇన్ని రోజులు జరిగినటువంటి శాంతి చర్చలకు ఏమైనా ఫలితం ఉంటుంది. నెక్స్ట్, 50 ఇయర్స్ అపార్ట్ ద స్టోరీ ఆఫ్ 2 OIC ఫియాస్కోస్. ఇది దేని గురించి అంటే, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. ఈ మీటింగ్లో మన భారతదేశానికి కొన్ని అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనాయి అని చెప్పేసి ఈ యొక్క ఆధార్ అంటున్నాడు. అసలు ఇందులో భారతదేశం సభ్యత్వాన్ని కోరడమే తప్పు. మన భారతదేశం యొక్క వర్షన్ ఏంది? ప్రపంచంలో అత్యధిక ముస్లింలు ఉన్నటువంటి 3 అతిపెద్ద దేశం భారతదేశం, కాబట్టి మాకు సభ్యత్వం ఇవ్వండి అంటున్నారు. కాకపోతే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అని దేనికి సంబంధించింది స్టూడెంట్స్? ఇది ఒక ముస్లిం దేశాలకు సంబంధించింది. మన భారతదేశం లౌకిక దేశం అన్నప్పుడు ఒక ముస్లిం దేశాలకు సభ్యత్వం ఉన్నటువంటి ఒక కూటమిలో మనం సభ్యత్వం కావాలని ఎలా అడుగుతాం? అలా అడగడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆధార్ చెప్తున్నాడు. దానితోపాటు ఈ అరబ్ కంట్రీల పైన
అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, ఓకే, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, ఈ యొక్క దేశాల పైన పాకిస్తాన్ యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు సైన్య సహకారాలు కావాల్సి వచ్చినా పాకిస్తాన్ వాళ్ళకి సప్లై చేస్తుంది కాబట్టి మన భారతదేశంతో వాళ్ళు. సో సరైనటువంటి సంబంధాలు ఉండడం అనేది కేవలం తాత్కాలికమే అని ఇతని యొక్క అభిప్రాయం. మన భారతదేశానికి పాజిటివ్ ఏముంది ఇందులో? పాజిటివ్ ఏముందంటే ఫర్ ద ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి మన భారతదేశం యొక్క విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి ఇందులో ప్రసంగించడానికి అవకాశం రావడం జరిగింది. అసలు వాళ్ళు ఎందుకు ఇన్వైట్ చేయడం జరిగింది? అంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరమైనటువంటి, రాజకీయ పరమైనటువంటి ఆసక్తి ఉంది మన భారతదేశంలో. ఏంది ఆర్థిక పరమైనటువంటిది? ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం జరిగింది కాబట్టి మన యొక్క విదేశాంగ శాఖ మంత్రిని వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. సో దీనిలో ఉన్నటువంటి నెగటివ్స్ ఏంటంటే మన భారతదేశంలో జరిగినటువంటి కొన్ని నెగటివ్స్. ఫస్ట్, ఈ మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు, దాన్ని అబుదాబి డిక్లరేషన్ అంటారు. ఈ అబుదాబి డిక్లరేషన్లో కనీసము సుష్మా స్వరాజ్ అంత దూరం వెళ్ళి అందులో పాల్గొన్నందుకు తనకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు. దాంతోపాటు గెస్ట్ ఆఫ్ హానర్గా తను వెళ్ళడం జరిగింది, అంటే గౌరవప్రదమైనటువంటి సో వక్తగా, గెస్ట్ ఆఫ్ హానర్గా కూడా సో తన యొక్క పేరును ఈ అబుదాబి డిక్లరేషన్లో మెన్షన్ చేయలేదు. సెకండ్, మన భారతదేశ ప్రతినిధిని అంటే సుష్మా స్వరాజ్ని అందులో పేర్కొనకపోగా అందులో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ యొక్క పేరు చెప్పారు. ఏమని? పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చాలా సహృదయభావంతో ఉన్నాడు, అతను భారతదేశానికి ఉన్నటువంటి సో అభినందనను తిరిగి ఇచ్చేశాడు, నిజంగా అతను చాలా గ్రేట్ అని చెప్పడం జరిగింది. సో అసలు ఎప్పుడు ఇవ్వాల్సి వచ్చింది అభినందన్ను? అభినందన్ ఏ పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది? ఏ పరిస్థితుల్లో అంటే తప్పదు అన్న పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ కాంటెక్స్ట్ను మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు చేసింది ఏం లేదు స్పెషల్గా. నెక్స్ట్, దాంతోపాటు ఈ అబుదాబీ తీర్మానంతో పాటు ఇంకా ఒక తీర్మానం కూడా వాళ్ళు చేయడం జరిగింది, అది కాశ్మీర్ పైన తీర్మానం. ఈ తీర్మానంలో ఏం చెప్పారంటే కాశ్మీర్లో ఉగ్రవాదం ఎక్కువైపోతుంది, అది భారతదేశం పెంపొందించినటువంటి ఉగ్రవాదం, దాంతోపాటు కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని ఇట్లాంటి సందేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఇప్పటి నుంచే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ మీద మనం ఎక్కువ నమ్మకం పెట్టుకోలేము, కొన్ని రోజులు మనము వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి అని చెప్పడం సో ఈ యొక్క ఉద్దేశం. నెక్స్ట్, నేషనల్ న్యూస్. ఎడిటోరియల్ ఫినిష్ అయిపోయిందండి, నెక్స్ట్ నేషనల్ న్యూస్. సో భారతదేశ ప్రధానమంత్రి పెన్షన్ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పెన్షన్ స్కీమ్ పేరు ఏంటంటే ప్రైమ్ మినిస్టర్, ఓకే, సో ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన. ఈ యొక్క పెన్షన్ స్కీమ్ని ఎక్కడి నుండి స్టార్ట్ చేయడం జరిగిందండి? గుజరాత్ నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో చేరే వాళ్ళు ఎవరైనా సరే లబ్ధిదారుడు 50% సో తన యొక్క డబ్బుని ఇవ్వాల్సి ఉంటుంది. అంతే 50% ప్రభుత్వం కూడా సమకూర్చుతుంది, అంటే లబ్ధిదారుడు 100 రూపాయలు ఇస్తే నెలకు ప్రభుత్వం కూడా 100 రూపాయలు కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కీమ్లో ఎవరైతే కనుక లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకు నెలకు కనీసం ఎంత పెన్షన్ వస్తుంది స్టూడెంట్స్? 3000 పెన్షన్ రావడం జరుగుతుంది. ఒకవేళ అతను మరణించినట్టయితే అతని యొక్క ఫ్యామిలీ జీవిత భాగస్వామికి 50% పెన్షన్ రావడం జరుగుతుంది. ఓకే, దీనివల్ల అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఎంతమంది కార్మికులకు లబ్ధి జరుగుతుంది? 42 కోట్ల మందికి లబ్ధి జరుగుతుంది. ఓకే, ఇది ఎవరికి వర్తిస్తుంది? ఎవరి యొక్క నెలసరి ఆదాయం 15,000 కన్నా తక్కువ ఉంటుందో, దానితోపాటు ఎవరైతే గనక 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటారో వాళ్ళకు వర్తిస్తుంది. మరి ఇందులో ఉన్నటువంటి కండిషన్ ఏంది? ఈ కండిషన్ ఏంటంటే ఇందులో ఎవరైతే లబ్ధిదారు ఉంటారో వాళ్ళు పన్ను చెల్లింపుదారుడై ఉండకూడదు. దానితోపాటు వాళ్ళు ఇక్కడ నేను చెప్పినటువంటి ఏ స్కీమ్స్లో కూడా వాళ్ళు రిజిస్టర్ అయి ఉండకూడదు. సో ప్రధానమంత్రి ఈ మీటింగ్లో భారతదేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ప్రభుత్వం చేపట్టినటువంటి మరికొన్ని కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్కీమ్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇక్కడ ఒక 7 నుంచి 8 స్కీమ్స్ ఉన్నాయి, ఇవి మీరు చెక్ చేసుకోండి ఈరోజు. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత సో నెక్స్ట్, సుప్రీంకోర్టు సీక్స్ సెంటర్స్ రెస్పాన్స్ ఆన్ ఇమిగ్రెంట్స్. సుప్రీంకోర్టు సో భారతదేశం యొక్క సో స్పందనను కోరింది, రెస్పాన్స్ను కోరింది. ఎవరి గురించి? ఇమిగ్రెంట్స్ గురించి. అంటే ఇమిగ్రెంట్స్ అంటే వలసదారులు. ఎక్కడి నుండి వచ్చినటువంటి వలసదారులు? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్. ఇది ఏ సందర్భంలో జరిగిందంటే కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళి ఒక పిటిషన్ను, ఒక అభ్యర్థనను వేయడం జరిగింది. ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని చట్టాల వల్ల, ఆ చట్టాలు ఏంటంటే కనుక సో సిటిజన్షిప్ చట్టాల వల్ల ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి, అక్కడ నుంచి ఎవరైతే మైనారిటీలు వస్తున్నారో, హిందువులు కానీ సిక్కులు కానీ బుద్ధిస్టులు, వాళ్ళకి ఇవి
సో వాళ్ళ పక్షాన ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ మొత్తంలో రావడం వల్ల మా రాష్ట్రంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది, కాబట్టి మీరు ప్రభుత్వం అడగండి, వాళ్ళకు అనుకూలమైనటువంటి చట్టాలు ఏమైనా ఉంటే గనక అవి న్యాయబద్ధంగా చెల్లుబాటు అవుతాయా లేదా అనేది మీరు ప్రభుత్వాన్ని అడగండి అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు రెస్పాండ్ అవుతూ ప్రభుత్వాన్ని ఎప్పుడు క్వశ్చన్ చేయడం జరిగింది అట్లాంటి చట్టాలు ఏమైనా ఉన్నాయా అని. మీకు గుర్తుండాలి స్టూడెంట్స్, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొద్దామని చెప్పేసి ప్రయత్నిస్తుంది. ఇది లోక్సభలో ఆమోదం పొందింది, కాకపోతే రాజ్యసభలో ఆమోదం పొందలేదు. ఇప్పుడు లోక్సభ రద్దయింది కాబట్టి బిల్లు కూడా రద్దయిపోతుంది. ఈ బిల్లు ప్రకారము 3 దేశాల నుంచి వచ్చేటటువంటి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇక్కడ నుండి వచ్చేటటువంటి మైనారిటీలు అయినటువంటి హిందువులకు, సిక్కులకు, బుద్ధిస్టులకు, జైన్ అండ్ పార్సీ క్రిస్టియన్ వీళ్లకు సో పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే బిల్లు రద్దయిపోయింది, అది వేరే విషయం. సో ఆ న్యూస్ గురించి స్టూడెంట్స్, ఎవరైతే కనుక అక్రమంగా ప్రవేశించారో వాళ్లకు మీరేమైనా పౌరసత్వం ఇస్తున్నారా, ఇస్తే గనక మీ రెస్పాన్స్ ఏంది అని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అడగడం జరిగింది. నెక్స్ట్ బాలాకోట్ ఆపరేషన్, బాలాకోట్ అయిపోయింది కదా, ఇప్పుడు భారతదేశం ముందున్నటువంటి సవాళ్ళు ఏంది, మన భారతదేశం ఎలాంటి దౌత్యపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి చూద్దాం ఒకసారి. భారతదేశం ఏం చేస్తుందంటే స్టూడెంట్స్, ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దగ్గరికి మన భారతదేశం మసూద్ అజార్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలని కోరడం జరిగింది. దానితో పాటు ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వీళ్ళ ద్వారా కూడా మన భారతదేశం పాకిస్తాన్ని గ్రే లిస్టులో పెట్టే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇవి రెండు విషయాలు. మన భారతదేశం ఏ కమిటీకి వెళ్ళిందండి, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి 1267 కమిటీ. నేను ఇది లాస్ట్ ఒక 5-6 వీడియోస్లో కూడా చెప్పాను. ఇప్పుడు మీకు అసైన్మెంట్ ఏంటండి, ఈరోజు ఫస్ట్ అసైన్మెంట్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి 10 తాత్కాలిక దేశాలు ఏంటి, ఆ 10 తాత్కాలిక దేశాలని మీరు కమెంట్ చేయండి. అందులో ఏదైనా ఏషియన్ కంట్రీ ఉందా, ఆసియా దేశం ఉందా, ఇది మీరు కమెంట్ రూపంలో చెప్పండి. ఇది మీకు ఫస్ట్ అసైన్మెంట్. ఓకే, సో మన భారతదేశం ఈ విధంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దగ్గర సో మసూద్ అజార్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించడానికి ట్రై చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇండియా నామినేట్స్ నీతి ఆయోగ్ రమేష్ చంద్ టు హెడ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ప్రపంచ ఆహార సంస్థ, ఈ ప్రపంచ ఆహార సంస్థ యొక్క అధ్యక్షుడికి ఎన్నికలు జరగబోతున్నాయి జూన్ 2019. ఈ ఎన్నికలకి భారతదేశం తరపున ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరండి, రమేష్ చంద్. వెరీ గుడ్. ఓకే, సో దీని యొక్క ప్రధానమైనటువంటి కార్యాలయం రోమ్లో ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి సభ్యదేశాలు 194. ఇప్పుడు మీకు సెకండ్ అసైన్మెంట్ స్టూడెంట్స్, ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు, ఇది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోగ్రాఫ్ ఆల్ అటాప్సీస్ హైకోర్ట్ ఆర్డర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ తమిళనాడు. తమిళనాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ మధ్యలో సో శవ పరీక్ష, చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం సరిగా జరగట్లేదు, కాబట్టి వాటన్నింటినీ కూడా వీడియోలు తీవండి అని చెప్పేసి హైకోర్టు తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ మతువా మ్యాట్రియార్క్ బినపని దేవి పాస్సవే. మ్యాట్రియార్క్ అంటే మాతృమూర్తి అని చెప్పేసి. ఏ వర్గానికి వీళ్ళు, సో ఏ జాతికి చెందిన వాళ్ళకి మాతృమూర్తి, మతువా జాతి. అసలు ఈ మతువా జాతి అనే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే వెస్ట్ బెంగాల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈమెను వాళ్ళ యొక్క తల్లిలాగా గురుస్తారు. ఆమె పేరే బినపని దేవి. ఈమె చనిపోవడం జరిగింది. ఈమెను పాపులర్గా బోరోమా అని పిలుస్తారు, చాలా ప్రసిద్ధి పేరు ఈమె. సో ఈ మతువా అనేటటువంటి జాతి పాకిస్తాన్ అనేది, అంటే మన భారతదేశంలో ఈస్ట్ పాకిస్తాన్ అనేవారు, ఇదివరకు బంగ్లాదేశ్ని, తూర్పు పాకిస్తాన్, అక్కడి నుండి మన భారతదేశానికి వచ్చి సెటిల్ అయినటువంటి ఈ యొక్క జాతి వీళ్ళది. సో ఈ యొక్క జాతి మన వెస్ట్ బెంగాల్ ఆల్మోస్ట్ వీళ్ళు 30 లక్షల మంది ఉంటారు. తృణమూల్ కాంగ్రెస్ 2011-2016 ఎన్నికల్లో గెలవడంలో ఈ జాతి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత పోషించింది. మతువా జాతి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మతువా జాతి ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్ ఆఫ్ స్వచ్ఛ భారత్ గ్రామీణ్ కన్ఫర్మ్స్ ఓవర్ 96% యూజ్ ఆఫ్ టాయిలెట్స్. ఒక సర్వే చేశారండి. ఈ సర్వే చేసిన దాని ప్రకారము స్వచ్ఛ భారత్ గ్రామీణ్, స్వచ్ఛ భారత్ రెండు ఫేజ్లో ఉంటుందండి. స్వచ్ఛ భారత్ గ్రామీణ్ ఒకటి, స్వచ్ఛ భారత్ అర్బన్ ఒకటి. ఈ స్వచ్ఛ భారత్ గ్రామీణ్లో ఏం తేలిందంటే వీళ్ళకు మన భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో 96.5% ఒకే కుటుంబాలకు సో వాళ్లకు టాయిలెట్ ఫెసిలిటీ ఉంది అని చెప్పేసి, అంటే బహిరంగ మల విసర్జన లేదు అని చెప్పేసి. దానితో పాటు ఈ సర్వే ప్రకారము మన భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో 90% బహిరంగ మల విసర్జ రహిత గ్రామాలుగా నమోదైనాయని చెప్పేసి ఈ సర్వే చెప్పింది. స్వచ్ఛ భారత్ మిషన్ని 2 అక్టోబర్ 2014 దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము భారతదేశానికి మహాత్మా గాంధీ
పుట్టినరోజు 150వ సెలబ్రేషన్ సందర్భంగా 2019 అక్టోబర్ 2 వరకు భారతదేశంలో పారిశుద్ధ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో దీన్ని చేయడం జరిగింది. ఈ స్కీమ్లో 2 ప్రధానమైనటువంటి వర్గాలుంటాయి, ఒకటి స్వచ్ఛ భారత్ గ్రామీణ్, ఇంకొకటి స్వచ్ఛ భారత్ అర్బన్. దీని యొక్క లక్ష్యం 2019. నెక్స్ట్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ పేమెంట్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దీని యొక్క పేరు ఏంటంటే వన్ నేషన్ వన్ కార్డ్. అంటే ఇందులో మీరు రీఛార్జ్ చేసుకుంటే ఆ కార్డును మీరు ట్రైన్ టికెట్ దగ్గర స్వైప్ చేయొచ్చు, బస్సులో ఎక్కినప్పుడు స్వైప్ చేయొచ్చు, దాంతోపాటు మీరు ఎక్కడన్నా షాపింగ్ చేసినప్పుడైనా స్వైప్ చేయొచ్చు. దీన్ని మనం ఏమంటారంటే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు అంటారు. దీన్ని ఆవిష్కరిస్తూ ప్రధానమంత్రి స్వీకార్ అనే దాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. అంటే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్, అంటే మీరు ఆ కార్డుని ఈ యొక్క రాడార్, అంటే ఈ రాడార్ సిస్టమ్ ఉంటుంది, మీరు ట్రైన్ టికెట్ కొనడానికి వెళ్ళినప్పుడు దీని మీద మీరు ఆ కార్డుని వేవ్ చేస్తే కనుక, అంటే ఆ కార్డుని అలా మీరు ఆ రాడార్ మిషన్ పైన పెడితే కనుక అది ఆటోమేటిక్గా మనీ కలెక్ట్ అయిపోతుంది. దాంతోపాటు స్వాగత్, అంటే మీరు స్టేషన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గేట్ ఉంటుందన్నమాట, అంటే మీరు ఈ కార్డు అందులో పెట్టేస్తే మీది టికెట్స్ మీరు చెల్లించినట్టు దీన్ని గేట్ ఓపెన్ అయిపోతుంది. ఈ యొక్క టెక్నాలజీస్ అన్నింటినీ కూడా ప్రధానమంత్రి తన యొక్క అహ్మదాబాద్ పర్యటనలో భాగంగా ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ స్టూడెంట్స్, 15 of the 20 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్ ఇండియా. సో ప్రపంచంలోని అత్యంత 20 కాలుష్యమైనటువంటి నగరాల్లో 15 భారతదేశంలోనే ఉన్నాయి. కాలుష్యము, దీన్ని ఏ ప్రాతిపదికన కొలవడం జరిగింది? వాతావరణంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి కణాలు 2.5 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్నటువంటి వాటిని కొలవడం జరిగింది. జాగ్రత్త వినండి స్టూడెంట్స్, దుమ్ము ధూళి పరిమాణం ఎంత తక్కువగా ఉంటే అంత డేంజర్ స్టూడెంట్స్. ఎందుకంటే అంత ఈజీగా అవి మన లంగ్స్లోకి వెళ్ళి వివిధ రకాలైనటువంటి జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది. వీటి వల్ల ఎక్కువ జబ్బులు వచ్చే ఛాన్స్ ఏంటి? క్యాన్సర్ కానీ, హార్ట్ అటాక్ కానీ, టీబీ కానీ, ఇట్లాంటి జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది. సో దీనివల్ల ఈ పొల్యూషన్ ఎక్కువ ఏ సిటీలో ఉంది స్టూడెంట్స్? గురుగ్రామ్లో ఎక్కువ పొల్యూషన్ ఉంది. గురుగ్రామ్ తర్వాత గజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా, భివండి లాంటి సిటీస్లో ఎక్కువ ఉంది. సో దీన్ని ప్రతిపాదించి దీన్ని పబ్లిష్ చేసింది ఎవరంటే వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్స్ 2018 వాళ్ళు దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. చైనా అనేది ఒకప్పుడు, సో చైనా దేశంలో 40% పొల్యూషన్ ఉంటుండే. బెస్ట్ ఎగ్జాంపుల్, 2013 బీజింగ్ అనేది అత్యధిక కాలుష్యమైనటువంటి నగరం ఉండే. అదే 2018 వచ్చేసరికి దీని యొక్క ర్యాంక్ 122 పడిపోయింది. అంటే చైనా తన యొక్క వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సరైనటువంటి చర్యలు తీసుకుంటుంది. మన భారతదేశం కూడా చైనా నుండి స్ఫూర్తి పొంది అట్లాంటి చర్యలు తీసుకోవాలని. నెక్స్ట్, దానితోపాటు ప్రపంచంలో అత్యంత కాలుష్యం తక్కువగా ఉన్నటువంటి దేశం ఏంటంటే ఐస్లాండ్. నెక్స్ట్ స్టూడెంట్స్, పోలార్ బేర్స్ క్లైమేట్ ఓవ్స్. పోలార్ బేర్ అంటే మంచులో ఉండేటటువంటి ధ్రువపు ఎలుగు వంటి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆర్కిటిక్ దగ్గర రష్యా కొన్ని రకాలైనటువంటి విలేజెస్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, గ్రామాలను నిర్మిస్తున్నారు. దానివల్ల సో మనుషులకి ఉన్ను ఈ యొక్క ఎలుగు బంట్లకు మధ్యలో ఘర్షణ అవుతుందన్నమాట. దీన్నే మనము మానవునికి జంతువులకి మధ్య సంఘర్షణ. ఇప్పుడు మనం భారతదేశంలో కూడా చూస్తున్నాము, ఎలిఫెంట్స్, ఏనుగులు వచ్చి మన యొక్క పంట పొలాల మీద పడడం, ఇవన్నీ ఎప్పుడైతే గనక వాళ్ళ యొక్క జీవావరణాన్ని మనం దెబ్బతీసినప్పుడు. మరి రష్యా ఆర్కిటిక్లో ఏం చేస్తుంది? వాళ్ళ యొక్క ఇంధన అవసరాల కోసం, దాంతోపాటు అక్కడ వాళ్ళ యొక్క నావిగేషన్ అంటే వాళ్ళ నౌక అవసరాల కోసం కానీ, వాళ్ళ యొక్క వ్యూహాత్మక మిలిటరీ యొక్క ఆసక్తి వల్ల కానీ రష్యా ఆర్కిటిక్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల పనిలో వీళ్ళు ఇలా వెళ్ళి అక్కడ స్థిరపడడం వల్ల అక్కడ జంతువులకి మానవులకి మధ్యలో ఘర్షణ పరిస్థితులు ఉన్నవి అని చెప్పేసి. కాబట్టి మనం ఎన్విరాన్మెంట్ని రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి. నెక్స్ట్, 2 నోబెల్ లిటరేచర్ ప్రైజ్ దిస్ ఇయర్. ఈ 2019 నోబెల్ ప్రైజులు 2 ఇవ్వబోతున్నారు. ఎందుకంటే 2018 నోబెల్ లిటరేచర్ ప్రైజ్ అంటే సాహిత్య రంగంలో ఇవ్వలేదు కాబట్టి 2018 అవార్డు ఇస్తారు, ఈసారి 2019 అవార్డు కూడా ఇస్తారు. దాని తర్వాత ర్యాంకింగ్స్, ముఖేష్ అంబానీ ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ 13వ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో ఎవరండి? జెఫ్ బెజోస్, అమెజాన్. 2వ స్థానంలో బిల్ గేట్స్. 3వ స్థానంలో వారెన్ బఫెట్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్, క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2019. ఇదేంటంటే క్యూఎస్ అనే సంస్థ ప్రపంచంలోని విద్యా సంస్థలకు ర్యాంకింగ్ ఇస్తుంటుంది. ఈ ర్యాంకింగ్లో మన భారతదేశం తరఫున నుంచి ఐఐటి బాంబేకి 162 ర్యాంకు, ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి 170 ర్యాంకు, ఐఐటి ఢిల్లీకి 172 ర్యాంకు రావడం జరిగింది.
అంటే మన భారతీయ విద్యా సంస్థలకు ఎంత మంచి ర్యాంక్స్ ఉంటే మన భారతీయ విద్యా సంస్థలకు ప్రపంచంలో అంత పేరుందని చెప్పేసి. ఇది బైలాటరల్ ద్వైపాక్షిక సంబంధాలు మన భారతదేశానికి, దానితోపాటు ఒమన్కి మధ్యలో. మన భారతదేశ మిలిటరీ మరియు ఒమన్ మిలిటరీ ఒక ఆపరేషన్ చేస్తున్నారు. దాని పేరు ఆపరేషన్ ఆల్ నాగ్ 3. ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్, ఆపరేషన్ సంప్రీప్తి. ఆపరేషన్ సంప్రీప్తి అనేది మన భారతదేశం ఏ దేశంతో చేస్తుంది? ప్లీజ్ కమెంట్లో పేర్కొనండి. సో ఇది ఏ దేశంతో స్టూడెంట్స్? ఆల్ నగా 3, ఇండియా మరియు ఒమన్. ఏ పర్వతాలలో? జబెల్ అల్ అక్దర్ అనే పర్వతాలలో ఒమన్లో చేయడం జరుగుతుంది. ఒమన్ యొక్క రాజధాని మస్కట్. ఒమన్ మన భారతదేశానికి చాలా ప్రాధాన్యతమైనటువంటి దేశం, ఎందుకంటే రెండు దేశాలు కూడా హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి దేశాలు. సో ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇవి స్టూడెంట్స్. ఈ వీడియోలో హిందూ న్యూస్ పేపర్, ఈనాడు న్యూస్ పేపర్, దానితోపాటు కొన్ని అడిషనల్ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవ్వడం జరిగింది. సో ఈ వీడియోనైతే కనుక మీ ప్రిపరేషన్లో ఇలా ఏ విధంగానైనా యూస్ఫుల్ ఉన్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు వ్యోమా కరెంట్ అఫైర్స్. సో ఇది స్టూడెంట్స్, నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మీరు కామెంట్స్ రూపంలో పెట్టేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.